మీకు తెలియదు మేడం ఎందుకు తీస్తున్నాము? నమస్తే అందరికి, నమస్కారం. మేము చేయి గుర్తుకు ఏ పని చెప్పండి. మీరు ఒకసారి కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీకి పోయినాక ఎట్లా వస్తారు మేడం మీడికి? ఎట్లా ఎందుకు కలుస్తారు? ఇప్పుడు మమ్మల్ని ప్రలోభ పెట్టడం మంచిది కాదు కదా, ఇబ్బంది పెట్టినాడు మమ్మల్ని ప్రలోభ పెట్టడం మంచిది కాదు కదా. ఎట్లా కలుస్తారు మా పార్టీ, మా పార్టీ కార్పొరేటర్ మీరు ఎట్లా కలుస్తారు? ఫంక్షన్ చెప్తాం రండి. ఇప్పుడు ఎందుకు ఎలక్షన్ టైమ్ లో అక్కకి పసుపు బట్టు ఇచ్చినాం, అప్పుడు వచ్చినాం మా అక్క కళ్యాణికి వచ్చినాం. మా అక్క వీరందరూ మా కుటుంబాలు, రెండు రోజుల క్రితం మన కుటుంబాలే, మన కుటుంబాలే గిట్ట వరకు వచ్చింది. మన కుటుంబం కరెక్ట్ ఉంటే ఎందుకు వస్తాయి ఇట్లా రోడ్లు ఏంటి? సిసి రోడ్ మీరే వేసారు మొత్తం. ఇప్పుడు మేము మేడం మీ మామయ్య పెట్టిన బాధలు మమ్మల్ని ఒక్కొక్కటి కాదు, కార్పొరేటర్ టికెట్ ఒక్కొక్కటి కోటిన్నర అడిగింది నన్నే. జెండా మోసి అమ్మా, జెండా మోసి మేము ఎంత బాధపడ్డామో తెలుసా? సంజీవరెడ్డి మాటినాలే సంజీవరెడ్డికి చాలా ఇబ్బంది. మీ మామయ్య చాలా ఇబ్బంది పెట్టిడు మమ్మల్ని, ఎంత నరకం పెట్టిడు, కోటిన్నర రూపాయలు అడిగిండు మమ్మల్ని, కోటిన్నర రూపాయలు జెండా మోసి అన్ని మోసి కోటిన్నర రూపాయలు అడిగిండు. మీ మామయ్య సగం ఉంటే మేమెందుకు? మోరీళ్ళు సరిగ్గా లేవు. ఒక రోడ్డు మీరు ఎట్టుంది ప్రీతిరెడ్డి మేడం, మీరు రోడ్డు మీద తిరుగుతున్నా మా బోడుపల్లి రోడ్ల మీద రోడ్ల మీద తిరుగుతున్నావు కదా, ఒక్క రోడ్డు సరిగా ఉందా? మీ మామయ్య ఏం పని చేసింది చెప్పండి, ఓటు అడగడానికి మీకు ఏం హక్కు ఉంది?